వెల్కమ్ టు స్నేహ టీవీ. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ సినిమాల విషయం మాట్లాడారు. దీని మీద అల్లు ఫ్యాన్స్ కొంత ఘనంగా ఉన్నారు. అసలు ఏంటి, ఏం మాట్లాడారు అనే విషయాన్ని సినీ క్రిటిక్ దాసరి విజయం గారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విజయ్ గారు, డిప్యూటీ సీఎం అండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏదైతే నిన్న ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడారో దాని గురించి అల్లు ఫ్యాన్స్ కొంత దాన్ని వాళ్ళు ఊహించి చేసుకొని దాని మీద కొంచెం ట్రోలింగ్ జరుగుతూ ఉంది. యాక్చువల్గా ఆయన మాట్లాడింది ఏంటి, దాంట్లో తప్పే ఉందని మీరు అనుకుంటున్నారు? ఆ యొక్క టాపిక్ గురించి మీరు చెప్పండి. యాక్చువల్లీ ఒకప్పుడు హీరోలు అడవులను కాపాడేవారు, ఇప్పుడు హీరోలు స్మగ్లింగ్ చేస్తున్నారు. ఇది ఓవరాల్గా ఒక కట్టె కొట్టె తెచ్చిలో చెప్పాలి అన్నది. ఒకప్పుడు హీరోలు ఆపద్ బాంధవులు, రాన్ రాన్ రాజగురం గాడిదైందని ఇప్పటి హీరోలు ఖైదీ నెంబర్ 150లో 786లో అవుతున్నారు. ఒకప్పటి హీరోలు విజేతాలు, ఇప్పుడు దొంగ, రౌడి, గూండ, జేబు దొంగ, అడవి దొంగ, ఘరానా దొంగ, స్టేట్ రౌడీ అవుతున్నారు. అవునా? ఆ హీరో ఈల ఫ్యామిలీలో ఉంటే ప్రాబ్లం లేదు, ఇంకెవరు అయితే ఈయనకు ప్రాబ్లం వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు అడవి గురించే మాట్లాడుకుందాం. గుడుంబ శంకర్ అనే ఒక టైటిల్. గుడుంబ ఎక్కడ కాస్తారు? రోడ్డు మీద కాయచ్చరు, టీ షాప్లో కాచరు, మన ఇంట్లో కిచెన్లోనూ కాచరు. దట్టమైన కొంచెం చెట్లు పొగలు అంటే ఆ పొగల సెగలు బయటికి తెలియకూడదు. ఇక్కడ ఇప్పసారా కాస్తున్నారు, ఇక్కడ గుడుంబ కాస్తున్నారు అని తెలియకూడదు. అవునా? ఆ స్మెల్ కూడా రాకూడదు. స్మెల్ రాకూడదు అంటే రోడ్డు అక్కడ ఉంటే లోపల అడవి లాంటి ప్రదేశంలోనే కాస్తారు, అడవుల్లోనే కాస్తారు గుడుంబాలు సారాలు. గుడుంబ శంకర్ అని పెట్టుకున్నాం. పుష్ప సినిమా చూసిన తర్వాత ఎవరు కూడా నేను స్మగ్లర్ అవ్వాలి అనుకోలా, కానీ గుడుంబ శంకర్ సినిమాకే కట్అవుట్లకి గుడుంబతో అభిషేకం చేశారు. గుడుంబ శంకర్, గుడుంబ శంకర్ గుడుంబని చిట్లా ఊపి చేశారు. అది చూసిన తర్వాత ఎంతోమంది గుడుంబాలు తాగారు. అండ్ ఆ గుడుంబ, ఏ గుడుంబ శంకర్ అయితే చేసిన హీరో ఉన్నాడో ఆ గుడుంబాన్ని ఆదర్శంగా తీసుకొని చిన్నప్పటి నుంచి అతనితో పెరిగి కలిసి ఆయన చేతుల్లో పెరిగి ఆయన బుజ్జగిస్తూ ఉంటే ఆయన్ని చూసి ఇన్స్పిరేషన్ అయినటువంటి సాయిధరం తేజ గాంజాయి శంకర్ అనే సినిమా అనౌన్స్ చేశాడు. అందులో హీరో గాంజాయి అమ్ముతాడు అంట. అంటే గాంజాయి కూడా అడవిలోనే చేస్తారు. అడవిలో గాంజాయి అమ్మితే తప్పు లేదు హీరో, అడవిలో గుడుంబా కాస్తే తప్పు లేదు హీరో. ఎందుకంటే మనం కాబట్టి ఆ హీరోలు అడవిలో స్మగ్లింగ్ చేస్తే తప్పు వచ్చింది పాపం, ఎందుకంటే మనోడు కాదు కదా హీరో, వాడు పగోడు. అంటే దాంట్లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఐ యామ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఫిలిం ఇండస్ట్రీ, సో ఇలా వస్తుంది అనేది ఆయన సందర్భం తగ్గట్టుగా మాట్లాడటం. సో ఏదైతే నువ్వు ఏదైతే అంటావో అది వాస్తవానికి నిజంగా అందరి ఫ్యామిలీలో అందరు హీరోలు చేస్తున్నారు. పోగిరి, రాక్షసుడు, స్మగ్లర్ అయితే తప్పు వచ్చేసినావు అడవికి, ఏమో ఏమైపోయిందో అన్నట్టు. అడవి శాఖకి ఈయనని మంత్రిని చేశారు. ఈ అడవి మంత్రి అడవి గురించి మాట్లాడండి అని ఒక అడవికి సంబంధించిన సదస్సులు పెడితే నిజంగా అడవి మనిషిలా మాట్లాడేశాడు. మొత్తం నాగరికత మర్చిపోయి ఇప్పుడు ఎందుకు అలా అన్నాను అంటే, ఏ గుడుంబ శంకర్ అయితే ఎవరు తీశారో తెలుసా? అంజనా ప్రొడక్షన్స్, దాని ప్రొడక్షన్ ఎవరిది? నాగబాబుది. మీ ఇంటి ప్రొడక్షన్సే మళ్ళీ దాన్ని సమర్పించింది కూడా. ఆ ఇంటి గారాల పట్టి బూతు సినిమాలు తీస్తే ప్రొడ్యూస్ చేస్తే తప్పులా? మొత్తం మొగలను, 10 మంది మొగలను పెట్టి బట్లోడి తీసి అన్ని బూతు సినిమాలు ఈ పిల్ల తీసేది, బూతు వెబ్ సిరీస్, బూతు సినిమాలు తప్పులే? ఏం తప్పులేదు, తీయొచ్చు, సమాజానికి శ్రేయస్కరం అది. ఏ సాయిధరం తేజ్ అయితే మొన్న సాయి ప్రణీత్ గురించి మాట్లాడి అబ్బాయిని జైల్లో వేసాడో, పాపా ఎంత గొప్ప పని చేశాడు, ఎంత గొప్ప పని చేసి స్లాబ్స్ కొట్టావు. అదే సాయిధరం తేజ్ ఆయన సినిమాలను ప్రమోట్ చేసుకోవడానికి జబర్దస్త్ స్టేజ్కి వచ్చాడు. ఆ జబర్దస్త్ స్టేజ్ మీద ఆయన ఉన్నప్పుడే ఆడదాన్ని నీచంగా మాట్లాడుతూ, ఆడదాని శీలం గురించి మాట్లాడుతూ, వాళ్ళ బాడీ షేమింగ్ చేస్తూ 100 వీడియోలు వచ్చాయి. వాటిని నవ్వాడు, ఎందుకంటే అక్కడ జడ్జిగా ఉంది కూడా వాళ్ళ ఇంటి మనిషే కాబట్టి. అంటే వాళ్ళ ఇంటి మనుషుల సమక్షంలో ఏం జరిగినా తప్పు కాదు, మనోడు కాదు పగోడు, ఏం చేసినా తప్పే. ఇప్పుడు మళ్ళీ పుష్ప గురించి మాట్లాడదాం. ఈ మధ్య గతంలో హీరోలు అడవులు కాపాడేవారు, ఇప్పుడు హీరోలు అడవులను నాశనం చేస్తున్నారు, స్మగ్లింగ్ చేస్తున్నారు, దానివల్ల అడవికి ప్రమాదం అని మాట మాట్లాడావు. పుష్ప సినిమా అర్థమైన
ఏ గాడిద కూడా ఇలా మాట్లాడరు. ఎందుకు చెప్పనా, పుష్ప అనే సినిమాలో సిట్యువేషన్ ఏం క్రియేట్ చేశాడు ఆ డైరెక్టర్ అంటే, ఆ సిట్యువేషన్ ఆ ఊర్లో పుష్పకి చదువుకోవడానికి ఆస్కారం ఉంది, స్కూల్ ఇచ్చాడు. రే నీ ఇంటి పేరేంట్రా అని అడగగానే ఆ సమాధానం పాపం వాడు చెప్పుకోలేక వాడు స్కూల్ మానేశాడు. చదువుకోవాలనుకున్నాడు, చదువుకోలే. సరే ఏజ్ వచ్చింది, పని చేయాలి, మంచి నేనే పని అన్నా చేస్తా, ఏటీఎం ముందు సెక్యూరిటీ గార్డు ఉన్నప్పుడు ఉంటా, షట్టర్లు ఎత్తమంటావా ఎత్తుతా, మూటలు మోయమంటావా మోస్తా, కానీ నాకు రోజుకు దానికి తగ్గ కూలీ కావాలి, ఎందుకంటే నేను మా అమ్మని బాగా చూసుకోవాలి, నేను పని చేయగలుగుతా నాకు పని కావాలి, సూపర్ మార్కెట్లో పనిచేస్తా చేస్తా. అక్కడ సౌలభ్యాలు లేవు, రెండే రెండు దారులు ఉన్నాయి, ఒక పని రెండో పని. ఒక పని చేస్తే 100 రూపాయలు ఇస్తాడు, రెండో పని చేస్తే 1000 రూపాయలు ఇస్తాడు. ఆ రెండో పనికి అండ్ ఇంకో పని కూడా చేయగలడు మూడో పని, కానీ ఆ మూడో పని ఆప్షన్ అక్కడ లేదు. ఆ సిచ్యువేషన్ అలా క్రియేట్ చేశారు. ఆ 100 రూపాయలు ఈయనకు సరిపోవు, ఆ మన నిజాయితీగా 100 సంపాదించుకోవచ్చు కదా అంటావు, సరిపోవు ఈయనకి, వాళ్ళ అమ్మని సరిగ్గా చూడలేదు, కళలు నెరవేరవు, అంటే ఆత్మ చేసుకుని చచ్చిపోమంటావా, పని చేసే స్తోమత ఉన్నా కూడా చేయలేని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు వాడు చచ్చిపోవాలా, బతకొద్దా? వాడు ఈ పని చేశాడు. ఈ పని చేసి ఏం చేశాడు, ఆ పని ఇంతకు ముందు కొంతమంది చేతుల్లో ఉండే, దాని సామ్రాజ్యానికి ఈయన అధిపతి అయ్యాడు. ఈయన అధిపతి అయ్యి ఏం చేశాడు అనేది కట్ చేశాడు అక్కడ ఫస్ట్ పార్ట్లో. ఇప్పుడు వాడు ఏం చేశాడు అనేది మొన్న ఒక చిన్న షార్ట్ ఫిలింలో చూపించాడు. ఏం చేశాడంటే, నాకంటూ పనిచేయాలన్నా నేను చేయలేకపోయా, నా జీవితం ఎలాగో నాశనమైంది, నా నెక్స్ట్ జనరేషన్ అలా ఉండకూడదు అని ఆలోచించుకొని ఈ సామ్రాజ్యానికి అధిపతి అయిన ఆయన దాన్ని అంతా పక్కన పెట్టేసి ఎన్ని డబ్బులు అయితే వచ్చాయో దాన్ని ఆ ఊరికి సమకూర్చాడు. పెళ్ళిళ్ళు చేశాడు, ఫీజులు కట్టాడు, ఆపరేషన్లు చేయించాడు, అన్ని మంచి పనులన్నీ చేశాడు. సో ఆ ఊరంతా సెటిల్ అయింది. నెక్స్ట్ జనరేషన్ పుష్పలాగా అవ్వదు, వాళ్ళు పని చేసుకోవచ్చు అంటే వాళ్ళు చదువుకుంటారు, వాళ్ళు మళ్ళీ ఒక ఇంజనీర్లు డాక్టర్లు ఏవో అవుతారు వాళ్ళు. వాళ్ళకంటూ ఆ ఫెసిలిటీస్ అన్నీ సమకూర్చి ఇతను రాంగ్ అయ్యాడు. ఆ తర్వాత ఇతను ఏమన్నా ఆ గంజాయి స్మగ్లింగ్ని ఏమన్నా పాజిటివ్ వేలో చూపించాడా? అదంతా వీడు మోనోపోలీగా తీసుకొని అందరితో దగ్గర నుంచి ఈయన దోచుకొని ప్రభుత్వానికి అప్పచెప్పి ఏమన్నా సారీ చెప్పాడా? నీకు తెలియదుగా, పార్ట్ టూ తెలియదుగా. మరి ఎవడు నువ్వు మాట్లాడడానికి దాని గురించి? హౌ డేర్ యు ఆర్ టు స్పీక్ అబౌట్ దట్, అది హీరో కాదు అని నువ్వు అనడానికి ఎవడు నువ్వు అసలు అక్కడ కూర్చోని? అండ్ నెక్స్ట్ ఈ మాట్లాడే ఆయన సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఆయన, అదొక సిగ్గుచేటు. నెక్స్ట్ ఈ మాట్లాడే ఆయన కూడా ఒక దర్శకుడు, ఒక సినిమాకి దర్శకుడు, అది ఇంకో సిగ్గుచేటు. ఈయనకి సినిమా దర్శకత్వం చేయగలిగే నైపుణ్యం ఉన్న ఆయనకి సినిమా కథ అర్థం కాకపోవడం నిజంగా మూర్ఖత్వం. అది ఆయన చేసుకున్న ఏంటో మరి తెలియదు, ఏం చదివాడో తెలియదు, కానీ ఎంత అడవి మంత్రిని చేస్తే మాత్రం అడవి మనుషుల్లా తయారవుతారని చెప్పి నేను ఇప్పుడే చూస్తున్నా. వీళ్ళ కుటుంబంలో ఏం జరిగినా పాజిటివ్, మనోడు కాదు పగోళ్ళు ఏం చేసినా నెగిటివ్ అని చూసేవాళ్ళు. నిజంగా సమాజం శ్రేయస్కరం కాదు. ఆయన ఇప్పుడు ఎందుకు ఈయనకి ఆయన మీద అంత పగ ప్రతీకారం అనుకుంటే, ఏమీ లే, ఆయన ఏమైనా చేశాడా? పొద్దున్న లేచి నేను ఏమైనా కొడుతున్నాడా తిడుతున్నాడు నేను, ఆయన ఎంత చూస్తా అంటున్నాడు అనట్లా. నీ అదిలో కూడా నీ నియంతలా తయారయ్యి, ఏం లేదు పొద్దున్న లేచి నువ్వు వచ్చి నా కాలు గడి నితిన్ చల్లుకో, నా జపం చేయి అన్నావు, నేను చేయను అన్నాడు. పొరా నువ్వు వేసి నీ ఎట్లా బతుకుతావో చూస్తా అన్నట్టు మీద పడ్డారు. అంతే సంగతి, ఆయన భజన చేయకపోయినందుకు ఈయనకు మండింది ఈ వ్యవహారం. సో ఏ అడవి గురించి అట్లా మాట్లాడారు, అడవుల గురించి, ఆయన స్టేట్మెంట్ ఇస్ 100% రాంగ్, అవుట్ అండ్ అవుట్. ఇంకా చెప్పాలంటే ఈ సినిమాకి పుష్ప అనే టైటిల్ పెట్టారు. గతంలో మీ అన్న అడవి దొంగ అని పెట్టాడు. మీ అన్న టైటిల్ చూసి అడవుల్లో దొంగలు తయారవుతారేమో, కానీ పుష్పని చూసి తయారవ్వరు. అది ఇది అండి, ఏదైతే తాజాగా పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ గురించినటువంటి వివాదం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం, అంతవరకు చూస్తూనే ఉండండి స్నేహ టీవీ. స్నేహ టీవీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్నేహ టీవీ.